రెవెన్యూ సేవలు సులభతరం చేసేందుకు రైతులకు మేలు జరిగేలా సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తేవడం ఎంతో గొప్ప విషయమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో పట్టణ ఆర్యవైశ్య మహాసభ భవనం ప్రారంభోత్సవం చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమంలో వైశ్యుల పాత్ర చాలా గొప్పగా ఘనంగా ఉందని రాష్ట్ర అభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకమని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కొత్త రెవెన్యూ చట్టం తేవడం ఒక గొప్ప విషయమని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు ఈ రెవెన్యూ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం వల్ల అవినీతి లేకుండా ఉంటుందని కోర్టులలో పరిష్కారం కానీ 16,000 కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి పరిష్కరించడం జరిగిందని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులకు నిరపేదలకు ఎస్సీలకు ఉపయోగపడేలా ఈ చట్టం చేయడం జరిగిందని ఆమె అన్నారు. 10 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని రామాయణపేట అభివృద్ధి కోసం రోడ్ల కోసం ఆ నిధులను ఉపయోగిస్తామని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అత్యధికంగా 20 లక్షలు ఇచ్చి ఈ వసతియాలు ఇచ్చినందుకు ఆ వైశ్యుల తరఫున మా మున్సిపాలిటీ తరఫున అదే ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి ఈ వైశ్య సోదరులకు వాళ్ళు ఎవరికైనా డొనేషన్ ఇచ్చారు కానీ వాళ్లకు ఈ గవర్నమెంట్ నుంచి కానీ ఏది కానీ ఇప్పటి వరకు చెందలే. ఎమ్మెల్యే మేడం గారు, దేవేంద్రన్న గారు అంటే వారి సహకారంతో వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వైశ్యుల పాత్ర చాలా ఘనంగా గొప్పగా ఉండేది. మరి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి. అదేవిధంగా వ్యాపారంలో అగ్రగాములు నిలబడి ఈ రాష్ట్రానికి దోహదపడుతున్న వైశ్య కులస్తులకు కూడా మరి వాళ్ళకు కూడా అనేక విధాల దోహదపడాలనే ఉద్దేశం ఉంటే మరి ముఖ్యమంత్రి గారు కూడా అనేక చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే చాలా సందర్భంలో మెదక్లో కావచ్చు ఇక్కడ కావచ్చు మరి కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. రామాయణపేటలో ఒక గొప్ప భవనాన్ని వాళ్ళు తయారు చేసుకున్నందుకు వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి ఈ గ్రామానికి ఈ రామాయణపేట మున్సిపాలిటీకే కాకుండా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి మధ్య ప్లేస్లో కట్టిండ్రు. మరి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా నా సహాయ సహకారాలు ఉంటాయి అన్ని విషయాలలో కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మరి ఒక గొప్ప మహాద్భుతమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రెవెన్యూ చట్టంలో గతంలో ఉన్న భూ తగాదాలన్నీ కూడా పరిష్కరించే దిశ వైపు ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తం టోటల్ భూములన్నింటినీ కూడా సర్వే చేయించి డిజిటలైజ్ చేయడం ఒకవైపు, మరోవైపు ఏవైతే పార్ట్ బీలో ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భూ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశ వైపు మరి కొన్ని ఒక చట్టాన్ని తీసుకురావడమే కాకుండా విఆర్ఓ వ్యవస్థను కూడా మరి రద్దు చేయడం జరిగింది. విఆర్ఓ వ్యవస్థ వల్ల చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఆ వ్యవస్థతో సమస్యలు పరిష్కారం అవుతలేవు కాబట్టి ఆ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా మరి ఆర్డీఓ అదేవిధంగా జేసీ ఎంఆర్ఓ వీళ్ళ దగ్గరున్న కోర్టులను కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే ఆర్డర్ తీసుకురావడం వాళ్ళే కోర్టులలో తీర్పు ఇవ్వడం అనేది మరి సరైన చర్యగా అనిపించలేదు కాబట్టి దాన్ని చేయడం జరిగింది. ఏవైతే ఈ కోర్టులలో సమస్యలు పరిష్కరించబడకుండా ఉన్నాయో దాదాపు 16,000 కేసుల వరకు ఉంటే వాటన్నిటి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దానికి ఒక అధికారిని నియమించి టైం బౌండ్ ఫిక్స్ చేసి దాంట్లోనే పరిష్కరించాలని చెప్పేసి కూడా మరి రెవెన్యూ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇంత గొప్ప అద్భుతమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా రైతుల పక్షాన్ని నిలబడి అసెట్ ల్యాండ్స్కి ఒకవైపు పరిష్కారము, ఆర్ఓఎఫ్ఆర్ అడవులలో అడవి భూములను కూడా మరి దున్నుకుంటున్న ఎస్టీలు కానీ గిరిజనులు కానీ అదేవిధంగా ఎస్సీలు కానీ వాళ్ళందరూ కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలలో వాళ్ళే దున్నుకునే విధంగా కూడా ఈ చట్టంలో రూపొందించడం అనేది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాను. మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.